ప్రభుత్వంపై యుద్ధానికి రెడీ అంటున్న ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో డి అంటే డి అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య ప్రస్తుతం పీఆర్సీ వివాదం తారాస్థాయికి చేరుకుంది పిఆర్సీ తర్వాత ముందు నివేదిక అయినా ఇవ్వండి అని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా ఉద్యోగ సంఘాల నేతలు బహిష్కరించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇదిగో పిఆర్సీ అదిగో పిఆర్సీ అంటూ ప్రభుత్వ పెద్దలు కాలయాపన చేస్తుండడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దాదాపు ఏడాది కాలం పాటు మౌనంగా ఉన్నామని కానీ ప్రభుత్వం మాత్రం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంక్షేమ పథకాల అమలుపై ఉన్న శ్రద్ధ ఉద్యోగులపై లేదా అని ప్రశ్నిస్తున్నారు తమకు న్యాయంగా రావాల్సిన పీఆర్సీని వెంటనే ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అక్టోబర్ నెలాఖరులోపు పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు కానీ అది అమలు కాలేదు ఇప్పటికీ కనీసం నివేదిక కూడా ప్రభుత్వానికి చేరలేదు దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చారు జేఏసీ నేతలు అదే సమయంలో ప్రభుత్వంపై పోరాటానికి మెగా కార్యాచరణ రూపొందిస్తున్నారు ప్రస్తుతం ఉద్యోగ ఉపాధ్యాయులతో కలిసి దాదాపు రెండు వందల వరకు సంఘాలు ఉన్నాయి ప్రతి జిల్లాలో ఆయా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు వెల్లడించారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీలోగా అన్ని జిల్లాల్లో ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలు సమావేశాలు నిర్వహించి కార్యాచరణకు సిద్ధం కావాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు త్వరలోనే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు